నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ మిర్యాలగూడ డివిజన్లో ఈ గాంజాయి నిర్మూలన ట్రాన్స్పోర్టేషను, సేలు ఇవన్నిటి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతూ ఉంది గత నెల రోజులుగా. దీంట్లో భాగంగా నిన్న మధ్యాహ్నం మిర్యాలగూడ రైల్వే స్టేషన్ ఏరియాలో మిర్యాలగూడ రూరల్ సిఐ వీరబాబు, ఎస్ఐ నరేష్, వాడపల్లి ఎస్ఐ రవి, మిర్యాలగూడ రూరల్ ఏఎస్ఐ యాదగిరి వీళ్ళకి అందినటువంటి నమ్మకమైన సమాచారం ప్రకారము ఒక 9 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 9 మందిలో ఇద్దరు మాచర్లకి సంబంధించినటువంటి గాంజాయి సప్లయర్స్, మిగతా 7 మిర్యాలగూడ ఏరియాలో ఉన్నటువంటి పెడ్లర్స్ అంటే మాచర్లలో వెళ్ళి వాళ్ళ దగ్గర గాంజాయి తీసుకొచ్చి ఇక్కడ యువతకి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు వీళ్ళు. వీళ్ళని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఈ లోకల్ 7 ఉన్న వాళ్ళలో ఒకతను బీహార్, ఇతను వైటీపీఎస్లో పనిచేస్తూ ఉన్నాడు. ఇతనికి సంబంధించిన ఎంక్వైరీ కూడా మేము ఇంకొంత చేయాల్సి ఉంది. సో వీళ్ళందరి దగ్గర కలిపి మేము 1100 గ్రాముల గాంజా, 8 సెల్ ఫోన్స్, 3500 రూపాయల క్యాష్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ సప్లయర్స్ని ఇద్దరిని, మాచర్లో ఉన్న సప్లయర్స్ ఇద్దరిని మాకు ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం వీళ్ళు పాడేరు, నర్సీపట్నం, సీలేరు, చింతపల్లి ఏరియాల నుంచి గాంజాయి తీసుకొచ్చి అమ్ముతున్నట్టుగా తెలిసింది. వీళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పూర్తి వివరాలు వీళ్ళ దగ్గర నుంచి సేకరించవలసి ఉంది. అదేవిధంగా ఈ సందర్భంగా మిర్యాలగూడ యువతకి, తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి, దయచేసి ఎవ్వరు కూడా ఈ గాంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటై భవిష్యత్తు నాశనం చేసుకోవద్దు. అదేవిధంగా ఎవరైతే ఇప్పటి వరకు మేము పంపింది 30 మెంబర్స్, 30 మంది గాంజా రవాణాదారులు మిర్యాలగూడకు చెందిన వాళ్ళని మేము రిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు వరకు గతంలో 23, ఈరోజు 7, వాళ్ళందరికి కూడా, మిగతా వాళ్ళందరికి కూడా మేము తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు పద్ధతులు మానుకోకపోతే వాళ్ళందరి మీద కూడా చట్టరీత్యా కఠినమైనటువంటి చర్య తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళలో మొత్తం 13లో 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 4 మీకు ప్రెస్ నోట్లో ఇచ్చినట్టుగా ఒక 4 పరారీలో ఉన్నారు. వాళ్ళు పద్ధతి మార్చుకొని ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వచ్చి సరెండర్ కావాలి. వాళ్ళు లేదు అంటే అందరి మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి. థ్యాంక్ యూ. టోటల్గా ఇప్పటి వరకు గంజాయికి సంబంధించి ఒక 5 కేసులు గత నెల రోజుల్లో జరిగింది. దీంట్లో అందాజా ఒక 280 నుంచి 190 కిలోల గాంజా మీకు తెలిసిందే, దీంట్లోనూ సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు 31 మెంబర్స్ని, ముఖ్య రవాణాదారుణ్ణి 31 మెంబర్స్ని, దీంట్లో 4 మాచర్ల అంటే పల్నాడు జిల్లాకు చెందినటువంటి సప్లయర్సు, ఒకరు హైదరాబాద్కు చెందినటువంటి సప్లయరు, వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా మాకు కావాల్సిన వాళ్ళు ఒక 8 మంది పరారీలో ఉన్నారు. వాళ్ళ గురించి ప్రత్యేక బృందాలు గాలింపు జరుగుతూ ఉన్నాయి. టోటల్గా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ ఏరియాలో గాంజా అనేది లేకుండా చూడటానికి మిర్యాలగూడ డివిజన్ తరఫున మేము పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేస్తాం.